హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిపేర్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏహెచ్యులో గ్రీజింగ్ ఎలా చేయాలి, దాని బెల్ట్ నెంబర్ని ఎలా కనుక్కోవాలి, బెల్ట్ని ఎలా రీప్లేస్మెంట్ చేయాలి మరియు దాని మోటార్ని ఎలా అలైన్మెంట్ చేయాలో మొత్తం వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు దాకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను హెచ్యుఏసీ గురించి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ బెల్ట్ నెంబర్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం ఫ్రెండ్స్. బెల్ట్ సైజ్ని అది బెల్ట్ మీద ఉంటుంది చూడండి, ఎస్పిఏ, ఎస్పిజెడ్ అని, బిఎక్స్ అని ఇలా కోడ్ ఉంటుంది. అది ఏ సైజ్ చూడొచ్చు మీకు, ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్పిఏ 2732 ఇలా ఈ బెల్ట్ సైజ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సైజ్ ద్వారా మీరు బెల్ట్ని చేంజ్ చేయొచ్చు. ఈ విధంగా కనుక్కోవాలి బెల్ట్ నెంబర్, బెల్ట్ సైజ్ని. తర్వాత ఈ బెల్ట్ నెంబర్ చూడండి, నెక్స్ట్ ఇది ఎస్పిఏ 2932 ఇలా ఈ విధంగా బెల్ట్ నెంబర్ని కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ మొత్తం బెల్ట్స్ ఈ సైజ్ని బట్టి మీరు ఆ బెల్ట్ సైజ్ని బట్టి మీరు చేంజ్ చేయాలి. ఈ విధంగా బెల్ట్ సైజ్ని కనుక్కోవచ్చు ఫ్రెండ్స్, నెంబర్ దాని మీద బెల్ట్ నెంబర్ చూసి. ఈ వీడియోలో మీకు బెల్ట్ని ఎలా రీప్లేస్మెంట్ చేయాలి, గ్రీజింగ్ ఎలా చేయాలి, మళ్ళీ ఈ మోటార్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, అలైన్మెంట్ చేయాలి మొత్తం మీకు వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నుంచి వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఏహెచ్యు ఆఫ్ చేసుకుందాం. ఓపెన్ చేసే ముందు చూడండి ఫ్రెండ్స్, బ్రేకర్ ఆఫ్ చేసేసాను. ఏహెచ్యు ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా ఈ సేఫ్టీ గార్డ్, బెల్ట్ సేఫ్టీ గార్డ్ ఇది, గ్రిల్ని ఇది. దీన్ని ఇప్పుడు తీసేసి మనం బెల్ట్ని రీప్లేస్మెంట్ చేద్దాం. దీన్ని ఎలా తీయాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి బోల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, ఈ బోల్ట్ మనం రిమూవ్ చేస్తే ఇది బడికి వచ్చేస్తుంది. మీకు చూడొచ్చు ఈ బోల్ట్ను మనం రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ నాలుగు ఉంటాయి, పైన రెండు, కింద రెండు. దీన్ని రిమూవ్ చేసేస్తే ఇది బడికి వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఇది. ఇప్పుడు దీన్ని తీసి బెల్ట్ని రీప్లేస్మెంట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది బెల్ట్ క్రాక్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అది తీసేస్తాను గ్రిల్ని. ఇక మీరు చూడొచ్చు బెల్ట్ క్రాక్ వచ్చేసి ఉన్నాయి. ఈ బెల్ట్ని మనం రీప్లేస్మెంట్ చేద్దాం, ఎందుకంటే ఈ బెల్ట్ ఎప్పుడైనా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ముందుగానే నేను సర్వీస్ చేసినప్పుడు దీన్ని రీప్లేస్మెంట్ చేద్దాం. ఇది బ్లోర్ పుల్లీ ఫ్రెండ్స్, ఇది పైన కనిపిస్తుంది కదా పెద్దది బ్లోర్ పుల్లీ, కింద ఉన్నది మోటార్ పుల్లీ ఇది. ఇప్పుడు ఈ పుల్లీ నుంచి మనం బెల్ట్ని ఎలా రిమూవ్ చేయాలి, కొత్త బెల్ట్ని ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు క్లియర్గా చూపిస్తాను, ఈ వీడియోలో ఎలా చేంజ్ చేయాలో, ఎలా ఫిక్స్ చేయాలో మొత్తం. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ స్క్రూ డ్రైవర్ అయినా స్క్రూ పని అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా క్రాస్గా పెట్టి పుల్లీని మనం కిందకి తిప్పాలి ఫ్రెండ్స్, అప్పుడు అది బెల్ట్ బడికి వచ్చేస్తుంది. మీ చేతులు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ చాలా సేఫ్టీ, ఎందుకంటే వేళ్ళు దాంట్లో పడిపోయే ఛాన్స్ ఉంది పుల్లీలో బెల్ట్లో. చాలా సేఫ్టీగా మనం ఫస్ట్ మన సేఫ్టీ చూసుకోవాలి ఫ్రెండ్స్, తర్వాత దీన్ని తీయాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సింపుల్గా ఈ సైడ్ క్రాస్ పెట్టి పుల్లీని తిప్పాను. చాలా 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 సింపుల్ ఫ్రెండ్స్, మనం చూస్తే మీకు అర్థమవుతుంది చాలా సింపుల్. ఇప్పుడు మధ్యలో దాన్ని ఎలా తీయాలో చూద్దాం ఫ్రెండ్స్. దాన్ని ఈ విధంగా సైడ్కి వేసుకోవాలి, తర్వాత సైడ్ నుంచి మళ్ళీ బయటికి తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ మీ చేతుల్ని, వేలుని, ఎందుకంటే దాంట్లో పడిపోయే ఛాన్స్ ఉంది. కంపల్సరిగా ఇది బెల్ట్ చేసినప్పుడు మీరు కంపల్సరిగా ఏహెచ్యుని ఆఫ్ చేసి బ్రేకర్ని ఆఫ్ చేయాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా బెల్ట్ని తీసేసాను. ఈ బెల్ట్ ఇరిగిపోయింది, క్రాక్ వచ్చేసింది. ఈ బెల్ట్ని రిమూవ్ చేసేసి మీరు మనం ఇప్పుడు కొత్త బెల్ట్ని వేద్దాం. దీన్ని బడి తీసే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇది బ్లోర్ పుల్లి ఫ్రెండ్స్, ఇది కింద ఉంది మోటార్ పుల్లి. ఇప్పుడు కొత్త బెల్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కొత్త బెల్ట్ని మనం చేంజ్ చేద్దాం. ఇప్పుడు తాగా మనం ఓల్డ్ బెల్ట్ని ఎలా రిమూవ్ చేయాలో చూసాం కదా, ఇప్పుడు కొత్త బెల్ట్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ మోటార్ పుల్లికి ఈ సైడు రెండు బెల్ట్ మనం వేసుకోవాలి, రైట్ సైడు, లోపల సైడు. ఇంకో బెల్ట్ని మనం ఈ బ్లోర్ పుల్లి ఇన్సైడ్ వేసుకోవాలి, లోపల సైడ్ వేసుకోవాలి. ఈ వీడియోని మీరు చూడండి, క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో, మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఒక బెల్ట్ని ఫస్ట్ ఈ సింగిల్ లైన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ సింగిల్ లైన్లో వేసుకొని ఈ మోటార్లో కూడా సింగిల్ లైన్ వేసుకొని మనం పుల్లిని చిన్నగా తిప్పాలి. ఫస్ట్ మీ సేఫ్టీ చూసుకోవాలి ఫ్రెండ్స్, మీ చేతులు సేఫ్టీగా పెట్టుకోవాలి, మీ వేళ్ళు దాని లోపల పడకుండా చాలా చాలా సేఫ్టీగా చూసుకోవాలి, ఎందుకంటే ఈ వేళ్ళు విరిగిపోయే ఛాన్సెస్ ఉంది ఈ బెల్ట్ వేసేటప్పుడు. చాలా జాగ్రత్తగా మనం ఈ పుల్లిలో తిప్పాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్ ఈ బ్లోర్ పుల్లి వేసుకున్నాం కదా, తర్వాత ఈ మోటార్ పుల్లిలో చిన్న ఇలా ఈ విధంగా వేసుకొని లైన్లో చిన్నగా తిప్పాలి ఫ్రెండ్స్, సింపుల్గా. చూడండి మీరు ఇక్కడ మీ వేలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సేఫ్టీ ఫస్ట్.
చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోయింది చూడండి. ఒక బెల్ట్ అయిపోయింది, ఇంకా తర్వాత మిగతా రెండు బెల్ట్ ఎలా వెళ్ళాలి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక బెల్ట్ క్లియర్గా మీ ముందే సింపుల్గా వేసేసాను. తర్వాత ఈ సైడు రెండు బెల్ట్ల నుంచి ఒక బెల్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సైడ్ రైట్ సైడు సింగిల్ పుల్ వేసుకోవాలి లైన్లో. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇది చిన్నగా తిప్పాలి ఫ్రెండ్స్, మీ వేలు జాగ్రత్త చూసుకోవాలి, ఇది చాలా టైట్గా ఉంటుంది. కావాలంటే మీరు మోటార్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ముందులా. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యలో లైన్ లేదా చేంజ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ ఎలా వస్తుంది బెల్ట్ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు మిడిల్లో బెల్ట్ లేదు కదా, ఈ మిడిల్ బెల్ట్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఈ స్క్రూ డ్రైవర్ తీసుకొని, స్క్రూ డ్రైవర్ అయినా స్క్రూ పని అయినా ఏదో ఒకటి తీసుకొని ఇంకా సైడ్లో పెట్టి చిన్నగా తిప్పాలి ఫ్రెండ్స్. ఇక చూడొచ్చు మీరు, ఈ మోటార్ పుల్లీలో అయిపోయింది, ఇలా సింపుల్గా మిడిల్లో వచ్చేసింది బెల్ట్. తర్వాత పైన కూడా సేమ్ ఫ్రెండ్స్, అలాగే సైడ్కి పెట్టి రివర్స్ తిప్పాలి, అప్పుడు మీకు బెల్ట్ మిడిల్లో వచ్చేసింది. చూడండి చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్. చిన్నగా ఈ పుల్లీని తిప్పాలి ఫ్రెండ్స్. మీ సేఫ్టీ చూసుకోవాలి ఫస్ట్, మీ వేళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి మీ వేళ్ళని. ఇప్పుడు ఈ విధంగా మీరు పుల్లి మిడిల్లో వచ్చేసింది చూడండి బెల్ట్. తర్వాత ఈ చివరి బెల్ట్ని ఎలా వేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ చివరి బెల్ట్ తీసుకొని ఈ పుల్లీలో ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లర్ పుల్లీలో ఫిక్స్ చేసుకోవాలి, తర్వాత ఈ మోటార్ పుల్లీని చిన్నగా తిప్పాలి, అప్పుడు మీకు ఈ బెల్ట్ ఫిక్స్ అయిపోతుంది మూడు బెల్ట్లు. ఈ విధంగా బ్లర్ పుల్లీలో ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ మోటార్ పుల్లీని చిన్నగా మనం సెట్ చేసుకొని తిప్పుకోవాలి. మీ వేళ్ళని జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా సేఫ్టీగా చూసుకోవాలి మీ వేళ్ళని. ఇప్పుడు పుల్లీ చాలా టైట్గా ఉంటుంది, కావాలంటే మీరు మోటార్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ముందు వెనక్కి, సింపుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గట్టిగా తిప్పాలి రివర్స్గా. చూడండి మీ వేళ్ళని జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్, మీ వేళ్ళు జాగ్రత్త చూసుకోవాలి, మీ వేళ్ళు దానిలో పుల్లీలు పడిపోయే ఛాన్సెస్ ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్, ఈ విధంగా బెల్ట్ని రీప్లేస్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బెల్ట్ని లూజ్గా ఉంటుంది, ఎందుకంటే పాత బెల్ట్కి కొత్త బెల్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బెల్ట్ని ఎలా టైట్ చేయాలి, అంటే ఈ మోటార్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, అలైన్మెంట్ చేయాలి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇక్కడ ఈ మోటార్ బేస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కింద ఈ మోటార్ బేస్ని మనం లెఫ్ట్ సైడ్ తిప్పితే మోటార్ లూజ్ అవుతుంది, మనం రైట్ సైడ్ తిప్పితే అది మోటార్ టైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం మోటార్ని అడ్జస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్, ముందుకి వెనక్కి ఇలా టైట్ చేసుకుంటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు టైట్ చేస్తున్నాను మోటార్ని, మీరు బేస్లో కొంచెం చూపిస్తా చూడండి. ఇప్పుడు బేస్లో మీకు మోటార్ అడ్జస్ట్మెంట్ అవుతుంది ముందు వెనక్కి. ఈ విధంగా మనం రైట్ సైడ్ తిప్పితే మోటార్ టైట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ తిప్పితే మోటార్ లూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్, మోటార్ని అడ్జస్ట్మెంట్ చేయడం, అలైన్మెంట్ చేయడం. ఈ విధంగా మనం అలైన్మెంట్ చేయొచ్చు, మోటార్ని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, ఈ బెల్ట్ టైట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ బెల్ట్ లూజ్గా ఉంటే మనం బెల్ట్ చేంజ్ చేసి కూడా వేస్ట్. ఈ బెల్ట్ ఈ విధంగా ముందు వెనక్కి ఇది బేస్ కదులుతూ ఉంటుంది. దీని ద్వారా దీన్ని బెల్ట్ ఎప్పుడైనా టైట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం పాత బెల్ట్ లూజ్గా ఉంటుంది, అది ఓల్డ్ బెల్ట్ కాబట్టి. ఇప్పుడు కొత్త బెల్ట్ కొంచెం టైట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బెల్ట్ టైట్ అయిపోయింది. ఈ విధంగా బెల్ట్ని మనం రీప్లేస్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మోటార్ని కూడా అడ్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని గ్రీజింగ్ ఎలా చేయాలి, గ్రీజింగ్ ఏచ్లు ఎక్కడెక్కడ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఈ మోటార్లో ఎక్కడెక్కడ గ్రీజింగ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ గ్రీజింగ్ పాయింట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ సైడ్ ఒకటి. ఫ్రంట్ సైడ్ వచ్చి పుల్లి దగ్గర ఉంటుంది, బ్యాక్ సైడ్ మోటార్ బ్యాక్ సైడ్ ఉంటుంది. కొన్ని మోటార్లకు ఒక పాయింటే ఉంటుంది బ్యాక్ సైడ్. అలా ఈ మోటార్ని బట్టి ఉంది ఫ్రెండ్స్, ఈ కంపల్సరీ గ్రీజింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఏమవుతున్నాయి, గ్రీజింగ్ చేయకపోతే మీకు బేరింగ్స్ ప్రాబ్లం వస్తాయి, అవి స్టక్ అయిపోతుంది బేరింగ్, అందుకని కంపల్సరీ గ్రీజింగ్ చేయాలి. చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం దాకా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ విధంగా గ్రీజ్ గన్ నుంచి మనం గ్రీజింగ్ చేయొచ్చు. తర్వాత ఈ బ్లోర్ మోటార్లో పుల్లి బేరింగ్లో టూ లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఈ టూ పాయింట్స్ ఉంటాయి, దీంట్లో నుంచి మనం గ్రీజింగ్ చేస్తే ఈ పైప్ ద్వారా మనకు బేరింగ్లో పోతుంది. బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ సైడ్ ఒకటి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఈ పైప్ ద్వారా మనం బేరింగ్లోకి గ్రీజింగ్ చేయొచ్చు. ఇప్పుడు గ్రీజింగ్ చేసా చూడండి ఫ్రెండ్స్, గ్రీజింగ్ బడికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని క్లియర్ చేద్దాం, క్లీన్ చేసేసి నీట్గా చేద్దాం. ఈ విధంగా మనం గ్రీజింగ్ చేయాలి ఫ్రెండ్స్, కంపల్సరీ గ్రీజింగ్ చేయాలి. గ్రీజింగ్ చేయకపోతే బేరింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది, బేరింగ్ పాడైపోయి సౌండ్ వచ్చేస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్.